బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనే పదం వినగానే చాలామందికి అది అబ్నార్మల్గా చాలా ఆడ్గా ఉంటాయనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు ఇట్లా కొంతమందిలో బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టిన వాళ్ళలో ఆడ్గా ఉంటుందంటే, యూజువల్గా మనం ఇంప్లాంట్లో రకరకాల సైజెస్ ఉంటాయి, రకరకాల ప్రొఫైల్స్ ఉంటాయి. కొంతమందికి అది తెలియక హయ్యర్ సైడ్ అడుగుతారు. అంటే మనకు మీ రిక్వైర్మెంట్ మీ బాడీ టైప్ను బట్టి కొంతమందికి లీన్ ఫ్రేమ్ ఉన్న వాళ్ళలో ఎక్స్ట్రీమ్ హై సైజ్ ఇంప్లాంట్ పెట్టకూడదు, కొంతమందికి హైట్ టాల్ ఉన్న వాళ్ళలో కొంచెం ఇంప్లాంట్ సైజ్ కొంచెం పెంచవచ్చు. బట్ ఎప్పుడైనా కూడా ఇంప్లాంట్ సైజు ఎక్కువ పెడితే ఆ రిజల్ట్ అన్యాచురల్గా ఉంటుంది. ఎట్లాగూ బ్రెస్ట్ ఇంప్లాంట్ చేసుకుంటున్నాం కదా, ఎంతైనా సైజ్ పెట్టుకోవచ్చు అనే అభిప్రాయంలో మీరు ఉండకూడదు. సో యాజ్ అ ప్లాస్టిక్ సర్జన్గా నేను ఒక 1000 ఇంప్లాంట్స్ పైన ప్రొసీజర్స్ చేస్తుంటాం. చాలా కామన్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, చాలామందికి హై ఇంప్లాంట్ పెట్టమని, ఇంప్లాంట్ సైజ్ ఇంకా బాగుంటుంది, పెద్దగా పెడుతున్నారు కాదు, ఇంకా కొంచెం పెద్ద సైజ్ పెట్టండి అని అది కామన్గా అడుగుతూ ఉంటారు. ఇది అస్సలు సజెస్టబుల్ కాదు. ఎప్పుడైనా మీ డాక్టర్ సజెస్ట్ చేసిన సైజ్నే ప్రిఫర్ చేయండి. మీ బాడీ టైప్ను బట్టి మీకు ఏది సూటబుల్లో మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు జనరల్గా. దాంతోపాటు ప్రొఫైల్ చూజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, మీ ప్రొఫెషన్ బట్టి. కొన్ని ప్రొఫెషన్స్లో ఇంప్లాంట్ కొంచెం ఎలివేటెడ్ పని కనపడ్డా పర్లేదు, కొంతమంది ప్రొఫెషన్స్లో ఇంప్లాంట్ సర్టిల్గా ఉండాలంటే ఎక్కువ కనపడకూడదు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ హౌస్ హోల్డ్ ఉమెన్, మీరు హౌస్ వైఫ్ అయ్యి ఆర్ మీరు యాక్టివ్ లైఫ్ లేకపోతే అబ్నార్మల్గా సైజ్ ఉంటే అనవసరంగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. సో దాని గురించి మీరు క్లియర్గా మీ ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా చెప్తే వాళ్ళలో ఆ లో ప్రొఫైల్ ఆర్ మీడియం ప్రొఫైల్ ఇంప్లాంట్స్ వాడినప్పుడు ఆ ఇంప్లాంట్ రిజల్ట్ చాలా న్యాచురల్గా ఉంటుంది. దాంతోపాటు ఎక్కువ రోజులు సాగ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇంప్లాంట్ కోసం కనుక మీరు డాక్టర్ని సంప్రదిస్తే సైజు డాక్టర్ చెప్పిన సైజును మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. కొంచెం హెచ్చుతగ్గులు అంటే కొంచెం ఒక 10% అట్లా ఇంక్రీజ్ చేయొచ్చు, కానీ అబ్నార్మల్ సైజ్ని మీరు ప్రిఫర్ చేయకపోవడమే మంచిది.